రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సాధారణ వర్షపాతం 5.2 మిల్లీమీటర్లు వర్షపాతం కురవాల్సి ఉండగా 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 54.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది వారకాలం సీజన్ లో సగటు సాధారణ వర్షపాతం 608 మిల్లీమీటర్లు ఉండగా మంగళవారం వరకు 729.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది ఈ సీజన్ లో 20% అధికంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు భద్రాద్రి, కొత్తగూడెం, కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో స్వల్పంగా లోటు వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న ప్రాజెక్టులకు వరద ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2.25 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా లక్ష్మీ బారాజ్ వద్ద 3.05 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. రాజరాజేశ్వరి జలాశయానికి 10,000 క్యూసెక్ల వరద వస్తుంది. ఇక కృష్ణాలో స్వల్పంగా వరద ప్రవాహం మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 11,000 క్యూసెక్ల వరద చేరుతుంది.